ఓటమి భయంతోనే రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయను అనేటువంటి దృఢ నిశ్చయంతో ఉన్నారు అన్నట్టుగా తెలుస్తోంది ఎందుకీ ఎవరా మంత్రి అంటే మంత్రి ధర్మాన ప్రసాదరావు జగన్మోహన్ రెడ్డి ఏమో ఖచ్చితంగా ధర్మాన ప్రసాదరావు పోటీ చేయాలని చెప్పేసి పట్టుబడుతుంటే అంతే పట్టుగా ఉన్నారు ధర్మాన ప్రసాదరావు నేను పోటీ చేయను అని ఇదంతా ఓటమి భయం కారణంగానేనా ఏం ఏంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి వారి విశ్లేషణను మనతో పంచుకోవడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ జగదేవ్ ఉన్నారు వారితో మాట్లాడారు నమస్తే అండి నమస్తే మంత్రి ధర్మాన ప్రసాదరావు ఓటింగ్ భయంతోనే రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయను అని చెప్పేసి అని నిశ్చయించుకున్నారు అన్నట్లుగా రాజకీయాలకు కూడా దూరంగా ఉండాలి అని అనుకుంటున్నట్లు ఆయన అన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి కానీ ఇవన్నీ పక్కన పెట్టేసి జగన్మోహన్ రెడ్డి మాత్రం ఖచ్చితంగా ధర్మాన పోటీ చేయాలి పోటీ చేయకపోతే కుదరదు అనేటువంటి నిశ్చయంతో ఆయన ఉన్నారు అని చెప్తున్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి అసలు ఈ అంశానికి సంబంధించి ఎవరి మాట నిజమంటారు అంటే ఆయన గతంలో ఒకసారి ఇదిగా స్టేట్మెంట్ ఇచ్చారు రాజకీయాలు ఇంకా తప్పుకోబోతున్నాను అన్నట్టుగా సో దానికి సంబంధించి చాలాసార్లు చాలా రకాలుగా వార్తలు వచ్చాయి ఎస్పెషల్లీ వైసీపీ వాళ్ళకి సంబంధించి ఈ మధ్య కాలంలో చాలా వరకు మనం వింటున్న మా వార్తలు ఏంటంటే అయితే నెక్స్ట్ జనరేషన్ మా పిల్లలు మేనల్లూ కూతురు బిడ్డో ఎవరో ఒకరు పోటీ చేస్తారని చెప్పడం లేదా నేను పోటీ నుంచి తప్పుకుంటున్నానని చెప్పడం లేదా జగన్మోహన్ రెడ్డి గారు మాకు బీఫార్మ్స్ ఇవ్వకపోయినా కూడా మేము ఎవరైతే అభ్యర్థిని ప్రకటిస్తారో అభ్యర్థికి పూర్తి స్థాయి మద్దతు మేము ఇస్తాము మేము వెనకుండి నడిపిస్తాము అన్నట్టుగానే చెప్తున్నారు అంటే ఇవన్నీ కూడా ఊరికే బయటికి అలా చెప్తున్నారు కానీ లోప లోపల ఒక రకమైన అభద్రతా భావం అయితే ఉన్నట్టుగా అనిపిస్తుంది దీనికి అంతటి ఫస్ట్ నాంది పలికింది నాకు తెలిసి పేరు నాని గారు పేరు నాని గారు కూడా ఒక స్టేజ్ మీద ఇలాగా మాట్లాడారు అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ మాట మేబీ జగన్మోహన్ రెడ్డి గారితో ఇలాగా ఈ స్టేజ్ని పంచుకోవడం ఇదే చివరిసారిగామో తర్వాత మా అబ్బాయి పోటీ చేస్తారన్నట్టుగా ఏదో చెప్పుకొచ్చారు బట్ అప్పటి నుంచి కూడా కొన్ని రకాల వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి అంటే సీనియర్ నాయకులు ఎవరు కూడా ముందుకు ధైర్యం చేసి రావట్లేదు టికెట్ అవ్వకపోతేనే బాగుండరా బాబు ఎట్లాగో నెక్స్ట్ గెలుస్తామా లేదా గెలిస్తే ఏంటి గెలవకపోతే ఏంటి గెలిస్తే కానీ టీడీపీ జనసేన గవర్నమెంట్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఇక్కడ ఇది లేదు మరోవైపు గెలవకపోతే ఎందుకులో ఎంత ఖర్చు పెట్టి ఇబ్బంది పడటం ఆ అయినా సేవ్ చేయచ్చని ఒక అభిప్రాయం కూడా ఉంది ఇంకోటి ధర్మాన ప్రసాదరావు గారు మొదటి నుంచి ఎదుర్కొంటున్న ఎలిగేషన్ ఏంటంటే అంటే నాకున్న సమాచారం ప్రకారం పర్టికులర్గా ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం జిల్లాలో ధర్మాన ప్రసాదరావు గారు ఒక పర్టికులర్ సామాజిక వర్గంకి అంటే వెలమ సామాజిక వర్గం చెందిన వ్యక్తి సో అక్కడ ఆయన అసెంబ్లీ ఎన్నికల వరకు ఇట్లా వైసీపీకి సపోర్ట్గా ఉండి వైసీపీ ద్వారానే గెలిచారు బాగానే ఉంది కానీ లోక్సభ ఎన్నికలకు వచ్చేసరికి క్రాస్ ఓటింగ్ అయ్యింది దానికి కారణం పరోక్షంగా అని కూడా కొన్ని రోమర్స్ ఉన్నాయి మనలో వాస్తవం ఏంటో తెలియదు అంటే అక్కడ పర్టికులర్గా ఆ సామాజిక వర్గం చెందిన వ్యక్తికే లోక్సభ అభ్యర్థికే సపోర్ట్ చేశారు అక్కడ పార్టీతో సంబంధం లేదు సామాజిక వర్గం ప్రాధాన్యతగా చేశారు అన్నట్టు కూడా కొంతమంది శ్రీకాకుళం జిల్లాలో ఈ రకమైన గుసగుసలు ఆడుకోవడం నేను నేను విన్నాను స్వయంగా సో అప్పటి నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన ప్రసాదరావు గారికి అంత పూర్తి స్థాయిలో వాళ్ళిద్దరి మధ్యన ఒక ర్యాపో లేదని బట్ ధర్మాన ప్రసాదరావు గారు సోదరుడు కృష్ణదాస్ గారు ఉన్నారు ఆయన ఒక మంత్రి ఆయనకి మాత్రం జగన్మోహన్ రెడ్డి గారితో రేపో ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి కృష్ణదాస్ గారు చెప్పబట్టే ఈయనకు కూడా టికెట్ కేటాయించబడింది రెండు వేల పంతొమ్మిదిలో సో అప్పటి నుంచి ఓకే కృష్ణదాస్ గారు చెప్పడం వల్ల ఈయనకి కొంతవరకు ఆ మంత్రి పదవి దక్కడము లేదంటే ఒక మోస్తరుగా చూడడం అన్నట్టుగా వార్తలు రకరకాలుగా పుకార్లు షికార్లు చేస్తున్నాయి శ్రీకాకుళం జిల్లాలో అయితే కృష్ణదాస్ గారిని జగ జగన్మోహన్ రెడ్డి గారు నమ్మినట్టుగా ఈయన నమ్మట్లేదు అందుకే ఈయనకి ఈసారి టికెట్ ఇవ్వకపోవచ్చు కన్ఫర్మ్గా ఈయనకి బీఫామ్స్ ఇవ్వరు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి అయితే బట్ ఈయన కాదు రాష్ట్ర వ్యాప్తంగా కూడా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో కూడా చాలామంది సీనియర్ నాయకులు కానీ మన మన అనికు అనిల్ కుమార్ యాదవ్ గారు కానీ మన రోజా గారు కానీ వీళ్ళు కూడా చెప్పేది ఏంటంటే మాకు జగన్ అన్న బీఫామ్ ఇవ్వకపోయినా పర్వాలేదు కానీ మేము ఎవరికి నిలబెడితే వాళ్ళకి సపోర్ట్ చేస్తామని అంటే కృష్ణదాస్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న రేపు బట్టే ధర్మాన ప్రసాదరావు రావు కూడా పార్టీలో ఒక సముచిత స్థానం కల్పించబడింది దానివల్లే ఈయనకి కూడా పార్టీలో ఒక స్థానం ఉంది ఇప్పుడు ఏదైతే ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నారో ఇది పార్టీలో ఆయనకి కొంత పూర్తి స్థాయిలో గతంలో కాంగ్రెస్లో ఏ స్థాయిలో గౌరవం లభించేదో ఇప్పుడు ఇక్కడ అంతగా గౌరవం లభించట్లేదని కూడా కొన్ని వార్తలు ఉన్నాయి మరి అది వాస్తవం ఎంతో తెలియదు కానీ చెప్పాను కదా ఇంతకుముందు ఏదైతే లోక్సభ అభ్యర్థికి సంబంధించి ఆ పర్టికులర్ సామాజిక వర్గం చెందిన వ్యక్తులకి సపోర్ట్ చేయడం వల్లే ఈయన పార్టీ అధిష్టానం విషయంలో కొంచెం బ్యాడ్ అయ్యారని రకరకాలుగా వార్తలు ఉన్నాయి ఇంట్లో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ సో ఇవన్నిటికీ వెరసి ఇప్పుడు ఎప్పుడైతే ఆయన నేను జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమని అడుగుతున్నా కూడా నేను పోటీ చేయట్లేదు రాజకీయాలను తప్పుకోవాలనుకుంటున్నానని చెప్పే ఉద్దేశం కూడా ఇవన్నీ విషయాలు వెనక తెర వెనుక చాలా నడిచాయి కాబట్టి గౌరవంగా తప్పుకుంటే బెటరు మంత్రి పదవి మంత్రిగా ఉండి ఒక మంత్రిగా ఉంటూనే అలాగా ఫేడౌట్ అయిపోతేనే గౌరవంగా ఉంటుంది ఆ కాస్త మిగిలిన గౌరవమైన పోటీ చేయకుండా ఉంటే నిలబడుతుంది కదా ఉద్దేశంలో ఈయన స్టేట్మెంట్ ఇస్తున్నారన్నట్టు కూడా కొన్ని వార్తలు ఉన్నాయి బట్ వైసీపీ ప్రభుత్వ వ్యతిరేకత పరంగా చాలామంది ఇటువంటి సీనియర్లు మేధావులు ముందుగానే కళ్ళు తెరిచి మేము పోటీ చేయట్లేదు మాకు బీఫామ్ ఇవ్వకపోయినా పర్వాలేదు మేము ఎవరికి జగన్ అన్న ఎవరికి చెప్తే వాళ్ళకే సపోర్ట్ చేస్తాము అని రకరకాలుగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు బట్ అక్కడ స్థానికంగా ఉండే కార్యకర్తలు కానీ ప్రజలు కానీ ఓటర్లు కానీ మాట్లాడుకునేది ఏంటంటే చాలా వరకు ప్రభుత్వ వ్యతిరేకత వల్లే వీళ్ళందరూ ఇలా మాట్లాడుతున్నారు దట్టు ధర్మాన్ ప్రసాద్ రావు గారికి ముందు కాంగ్రెస్లో సీనియర్ మంత్రి కదా అవును కాంగ్రెస్లో ఉన్నప్పుడు అంత ఇది ఇప్పుడు లేదు అందువల్ల ఇలాంటి సమయంలోనే మంత్రిగా ఉన్నారు కాబట్టి గౌరవంగా తప్పుకుంటేనే బాగుంటుంది ఆయన గౌరవం ఆయన కాపాడుకుని ఉన్నట్టు అవుతారు అనే ఉద్దేశంతో ఆయన ఈ విధమైన స్టేట్మెంట్ ఇస్తున్నారని కొంతమంది అభిప్రాయం అంటే అంతే అంటే రాజకీయాల నుంచి తప్పుకోవాలని ఆయన చెప్పడమే కాకుండా టీడీపీకి కూడా కొద్దిగా హింట్స్ ఇస్తున్నారు అన్నట్టుగా కూడా వార్తలు వస్తూ ఉన్నాయి దాని గురించి అంటే అదే అంటే ఏ రకంగా టీడీపీకి టచ్ లో ఉన్నారు అనడం కూడా వార్తలు వస్తున్నాయి ధర్మాన ప్రసాద్ రావు గారు అంటే ఖచ్చితంగా వైసీపీ ఓడిపోతుంది అనేటువంటి ఉద్దేశంలోనో లేకపోతే ఆ భయంతోనో టీడీపీకి సంబంధించి కొన్ని హింట్స్ ఇస్తున్నారు ఇలాగా అలాగా అన్నట్టుగా ఒక అంటే సైడ్ నుంచి ఇన్ఫర్మేషన్ అయితే టీడీపీకి వెళ్తోంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి దాని గురించి ఇది వాస్తవం అంటారా లేకపోతే కల్పిత లేదు అంటే ఈ వార్తలతో కన్నా ముందు నేను చెప్పాను కదా ఏదైతే ఇంకెవరు అంటే క్లియర్ కట్ అక్కడ రామ్మోహన్ నాయుడు గారు ఎంపీగా ఉన్నారు కాబట్టి రామ్మోహన్ నాయుడు గారు ఈయన ఒకే సామాజిక వర్గం చెందిన వ్యక్తులు కాబట్టి స్థానికంగా ఎమ్మెల్యేగా ఎవరు గెలిచినా పర్వాలేదు కానీ అక్కడ లోక్సభకు వచ్చేసరికి మాత్రం ఖచ్చితంగా ఆ సామాజిక వర్గం వల్లే ఉండాలి అని ఆయనకి అప్పట్లో సపోర్ట్ చేశారన్నట్టుగా కొన్ని వార్తలు తెర మీదకి వచ్చాయి మరి దాంట్లో వాస్తవం ఎందుకు తెలియదు అందువల్లే జగన్మోహన్ రెడ్డి గారు ధర్మాన్ ప్రసాదరావు గారు కొంచెం దూరంగా పెట్టారని అని కూడా చాలామంది కదల కథలుగా చెప్పుకుంటుంటారు ఎస్పెషలీ ఉత్తరాంధ్ర విషయంలో బట్ ధర్మాన్ ప్రసాద్ రావు గారి సోదరుడు కృష్ణదాస్ గారు మాత్రం వైఎస్ఆర్సీపీలో కొంచెం మంచి గ్రిప్ ఉంది ఆయన వల్లే ఈయనకి కొద్దిగా గౌరవ మర్యాదలు దక్కుతున్నాయి ఈయనకు మంత్రి పదవి కూడా ఇవ్వడానికి కారణం ఆయన సోదరుడు కృష్ణదాస్ గారి వల్లే కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఈ రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకి టికెట్ ఇవ్వకపోవచ్చు ఇవ్వడు కాబట్టి అలా ఇవ్వలేదు అని అవమానపడేయకన్నా ఈయనే ముందుగా తప్పుకుంటే బెటర్ గౌరవం ఈయన గౌరవం కాపాడుకున్న అవుతారు ఈయన గౌరవం ఈయన దక్కించుకున్న వాడు అవుతాడు ఉద్దేశంలో కొంతమంది విశ్లేషకులు చెప్తున్న నేపథ్యంలో మేబీ ఆయన చాలా సీనియర్ కాబట్టి ఆయన ముందుగా ముందు చూపుతూ ఆలోచించి నేనే తప్పుకుంటున్నాను బట్ అది అక్కడ అలా బయటకి చెప్పకూడదు కదా అవును వాయిస్ అనేది కొంతమంది బయటకి చెప్పలేరు కాబట్టి కానీ జగన్మోహన్ రెడ్డి గారు పోటీ చేయమని చెప్పినా కూడా నేనే చేయట్లేదు అన్నట్టుగా పాజిటివ్ గా చెప్తున్నారు అవును సో అంటే అది వాటం పైన్ తోనే మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు రాబోయట వాడి ఎన్నికల్లో పోటీ చేయను పోటీ చేయకుండా ఓన్లీ పార్టీ వ్యవహారాల వరకే ఉంటానని చెప్పడం దానికి ఏకీభవించకుండా వ్యతిరేకించడం జగన్మోహన్ రెడ్డి అంతేకాకుండా మంత్రి ధర్మాన ప్రసాదరావు గారు టీడీపీకి మెయిల్ చేస్తూ కొన్ని హింట్స్ కూడా ఇస్తున్నారంటగా రాజకీయ విశ్లేషకుల నుంచి వార్తలు వినిపిస్తున్నాయి మరి అది ఎంతవరకు అనేది వేచి చూద్దామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ యూ